నచ్చితే ప్రేమించుకోవటం బంధం బలపడితే పెళ్లి చేసుకోవటం నచ్చక విడాకులు తీసేసుకోవటం ఇప్పుడు చాలా ఫ్యాషన్ గా మారిపోయింది పెళ్లి టైంలో అబ్బో ఇప్పుడు ఎలా ఉన్నామో లాస్ట్ బ్రీత్ వరకు ఇద్దరం ఇలాగే కలిసి ఉంటాం అనే స్టేట్మెంట్లు ఇస్తారు కానీ మూనాళ్ల ముచ్చటే అన్నట్టు పెళ్లైన కొన్ని రోజులకే ఇద్దరికీ సెట్ అవ్వలేదు అందుకే విడిపోయాం అని చెబుతారు ఇక ఈ కేటగిరీలోకి వస్తారు పృథ్వీరాజ్ తన కొడుకు కంటే వయసులో చిన్నదైన అమ్మాయిని పెళ్లి చేసుకుని గతేడాది వార్తల్లో నిలిచారు బబ్లు పృథ్వీరాజ్ వీరిపై ఇంటర్నెట్ లో ఒక రేంజ్లో ట్రోలింగ్ జరిగింది ప్రేమ పుట్టడానికి ఏజ్ లేదు ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ తను నాకంటే మెచ్యూర్డ్ మైండ్ అంటూ కామెంట్స్ కూడా చేశారు ఇంతలోనే ఇద్దరు విడిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఇక సీతల్ కూడా పృథ్వీ తనకు ప్రపోజ్ చేసిన వీడియోను సైతం సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలీట్ చేసింది దీంతో వీరి విడాకుల వార్తలకు మరింత బలం చేకూరింది ఇంతకీ వీరు నిజంగానే విడాకులు తీసుకోబోతున్నారా ఇప్పుడు తెలుసుకుందాం నటుడు పృథ్వీరాజ్ పరిచయం అక్కర్లేని పేరు తెలుగు తమిళ్ కన్నడ సినిమాల్లో నటించారు అందరూ బబ్లు పృథ్వీరాజ్ అంటారు బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు అలా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన అమ్మ మనసు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు పెళ్లి మూవీతో పాపులర్ అయ్యారు ఆ సినిమాలో విలన్ పాత్రకు నంది అవార్డు అందుకున్నారు పెళ్లి మూవీలో పృథ్వీ నటనకు ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయ్యారంటే ఆయన బయట కనిపించినా భయపడిపోయేవారట ఆ తర్వాత పెళ్లాడి చూపిస్తా రావే దీర్ఘ బావా నా మనసిస్తారా నువ్వు నాకు నచ్చావు ఎన్టీఆర్ మహానాయకుడు వంటి సినిమాల్లో నటించారు కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా సినిమాలు వెబ్ సిరీస్లు అంటూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్లో దూసుకుపోతున్నారు తాజాగా రిలీజ్ అయిన యానిమల్ సినిమాలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు అలాగే దయా వెబ్ సిరీస్లో కూడా నటించారు సినిమాల సంగతి అలా ఉంచితే ఆయన వ్యక్తిగత విషయాల ద్వారా ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతుంటారు తాజాగా పృథ్వీరాజ్ కు సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది అదేంటంటే ఆయన తన రెండో భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారట వీరిద్దరికీ పెళ్ళై కేవలం ఏడాది మాత్రమే అవుతుంది ఇంతలోనే వీరు డైవర్స్ తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి పృథ్వీరాజ్ గతేడాది వయసులో తనకన్నా ముప్పై ఏళ్ళు చిన్నదైన రుక్మిణి సీతల్ అనే ఆమెను వివాహం చేసుకున్నాడు రుక్మిణి తెలుగమ్మాయే అలా యాభై ఏడేళ్ల పృథ్వీరాజ్ తనకంటే ముప్పై మూడేళ్లు చిన్న వయసున్న సీతల్ అనే అమ్మాయిని గతేడాది నవంబర్ లో పెళ్లి చేసుకుని వైరల్ అయ్యారు కు రుక్మిణీ కన్నా ముందు బీనా అనే మహిళతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వివాహమైంది వీరికి అహద్ మోహన్ జబ్బర్ అనే కుమారుడు కూడా ఉన్నాడు ఏళ్ల అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి దీంతో విడివిడిగా ఉండటం స్టార్ట్ చేశారు ఆరేళ్లు విడిగా బతికిన తర్వాత గతేడాది విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రుక్మిణితో పరిచయం ప్రేమ పెళ్లి చకచక జరిగిపోయాయి వీరి మధ్య వయసు తేడా కారణంగా ట్రోలర్స్ గట్టిగానే ట్రోల్ చేశారు ఇక తన ప్రేమ గురించి కెరీర్ గురించి పృథ్వీ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు అప్పుడు తమ జంట గురించి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ చాలా బాధపెట్టాయని ప్రస్తుతం వాటిని పట్టించుకోవడం మానేశామని పృథ్వీరాజ్ చెప్పారు సీత చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి అని తను ఎంతో ధైర్యం చెప్పిందని అన్నారు ఇద్దరం హ్యాపీగా ఉన్నామని పృథ్వీరాజ్ తెలిపారు మరి ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లైన ఏడాదికే వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారట పైగా వీటికి బలం చేకూరుస్తూ పృథ్వీరాజ్ తనకు ప్రపోజ్ చేసిన వీడియోను డిలీట్ చేసింది రుక్మిణి దాంతో విడాకుల వార్తలు పుకార్లు కాదని వాదనలు వినిపిస్తున్నారు పెళ్లి చేసుకుంటానని మొదటిగా పృథ్వీని అప్రోచ్ అయింది పెళ్లి గురించి మరొకసారి ఆలోచించుకోవాలని చెప్పినా తను నన్ను పెళ్లి చేసుకోవటానికి నిర్ణయించుకుంది ఇంట్లో వారిని ఒప్పించింది అని చెప్పుకొచ్చారు మరి ఇంతలా ఇష్టపడిన వారు ఏడాదికి విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో అసలు ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే దీనిపై వీరు స్పందించాల్సిందే డివోర్స్ వార్తలపై అటు పృథ్వే కానీ ఇటు శీతల్ కాని ఎటువంటి ప్రకటన చేయలేదు అఫీషియల్గా డివోర్స్ వచ్చిన తర్వాతే ఇద్దరు విడిపోయినట్టు ప్రకటిస్తారేమో అని అనుమానాలు రేకెత్తిస్తున్నారు కొందరు చూడాలి మరి ఏం జరుగుతుందో